మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి కూడా మరి నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో, ఉదయము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ మరి ఆయన యొక్క నామంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా, అనేక సందర్భాల్లో దేవుడు తెలియచేసినటువంటి విషయము, బయలుపరుస్తున్నటువంటి మాటలు, మనం అనేక సందర్భాల్లో వినిచినటువంటి మరి కొన్ని మాటలను దేవుడు తెలియచేస్తున్నారు. దావీదుని గురించి అనేక సందర్భాల్లో మనం ధ్యానం చేస్తూ ఉంటాం, చదువుతూ ఉంటాం. మరి అనేక ప్రసంగాలలో మనం దావీదు గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉంటాం, హల్లెలూయా. కానీ ప్రియమైన దైవ జనాంగమా, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనాపూర్వకముగా మరి ఆ దావీదు గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మరి అతను చెప్తున్నటువంటి ప్రతి మాటల్లో కూడా తన యొక్క మరి ఉపదేశంలో కానీ కీర్తనలలో కానీ ఆయన మాటలను మనం ధ్యానిస్తున్నప్పుడు, వెనెవర్ వీ సీ అబౌట్ ద డేవిడ్, వీ రిమెంబర్ దట్ హీస్ ద షెఫర్డ్ ఆఫ్ ద షీప్. మరి ఆయన గొర్రెల కాపరి, గొర్రెలు కాసినటువంటి అనుభవం కలిగి ఉన్నదని మనం మరి గమనిస్తూ ఉన్నాం. గమనించండి, మరి దావీదు గురించి ఆ యొక్క తను మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క కీర్తనలు కానీ ఆ మాటలు కానీ ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు కొన్ని విషయాలు ఆయన బయలుపరుస్తూ వచ్చారు. మరి దేవుని యొక్క సన్నిధిలో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక చక్కటి మాట ఇంగ్లీష్లో నేను మరి బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో సండే, మరి కీర్తనల గ్రంథము 28:7 ఇంగ్లీష్లో చదువుతున్నప్పుడు ఇలా రాయబడుతూ ఉంది పిల్లరా. ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అండ్ మై షీల్డ్, మై హార్ట్ ట్రస్ట్ ఇన్ రిలైస్ ఆన్ అండ్ కాన్ఫిడెంట్లీ లెన్స్ ఆన్ హిమ్ అండ్ ఐఎమ్ హెల్పర్డ్. దేర్ ఫోర్ మై హార్ట్ గ్రేట్లీ రిజాయిస్ అండ్ విత్ మై సాంగ్ విల్ ఐ ప్రైజ్ హిమ్. హల్లెలూయా. అదే వచనాన్ని మనం తెలుగులో చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 28:7 నా యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మకించెను గనుక నాకు సహాయము కలిగెను. దావీదు అంటూ ఉన్నాడు, నా హృదయము ఆయన యందు నమ్మకించెను గనుక నాకు సహాయం కలిగెను. నిజంగా దావీదు హృదయాన్ని మనం కనుక అర్థం చేసుకోగలిగితే, ఆయన యొక్క మరి చిత్తాన్ని, ఆయన యొక్క తలంపుని మనము ఆలోచనకు తెచ్చుకోగలిగినట్లయితే ఎంత చక్కటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నారంటే, నిజంగా గమనించండి, ఎన్ని సందర్భాలు వింటాం మర్చిపోతూ ఉంటాం, కానీ జస్ట్ లుక్ అట్ డేవిడ్స్ హార్ట్. ఆయన అంటున్నాడు, యెహోవా నాకు మరి ఆశ్రయదుర్గము, నా కేడెము అని ఆయన తెలియజేస్తున్నాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా హృదయము ఆయన నమ్ముకుంది కనుక నాకు సహాయము కలిగను. ఈరోజున ఏ సహాయం లేక నువ్వు బాధపడుచున్నావో, సహాయం కొరకు అనేకులను అర్జించి ఆశించి నిరాశలో నీవు ఉన్నావా, దావీదు వలె నీవు దేవుని యందు నమ్మకించు, ఖచ్చితంగా తప్పకుండా నీకు సహాయం కలుగుతుంది. ఈ మాటను రిసీవ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేట నీకు తెలియచేస్తూ, జస్ట్ ట్రస్ట్ గాడ్ త్రూ యువర్ హార్ట్, త్రూ యువర్ లైఫ్. నీ జీవితం ద్వారా, నీ హృదయంతో నువ్వు దేవుని నమ్మకించినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు సహాయం చేస్తా, నీ నడిపిస్తాడు. దేవుడి యొక్క మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.